సిద్ధిపేట జిల్లా మిర్జట్టి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఆరుగాలం కష్టపడే రైతులకు కష్టాలు తప్పడం లేదు. ప్రకృతి సహకరించిన అధికారుల నిర్లక్ష్యంతో ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు సరిపడా యూరియా దొరకక రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధిపేట జిల్లా మిర్జట్టి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరారు. వారం రోజుల నుండి యూరియా రాక ఎదురు చూస్తున్న రైతులకు యూరియా లారీ మిర్జట్టికి వచ్చిందని తెలియడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పిఎస్సిఎస్ వద్దకు రైతులు చేరుకున్నారు. పంటలకు సరిపడా యూరియా రాకపోవడంతో రైతులు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో రైతుకు 2 లేదా 3 యూరియా బస్తాలు మాత్రమే ఇవ్వటంతో పంటలకు ఎలా వేసేది అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం మండిపడ్డారు. దొరకక ఇక్కడ ఇంతసేపు టైం తీసుకున్నా ఉరియా దొరుకుతారే జర ఉరియా తెప్పించి అందరికి ఇవ్వాలే. నా పేరు ప్రశాంత్, నేను మిర్జోడ్ నుంచి మాట్లాడుతున్నాను. అధికారుల నిర్లక్ష్యం వల్ల మాకు యూరియా లేకుండా అయింది, పంట ఎండిపోతుంది, పంటకి వేయడానికి కూడా అసలు ఏం లేదు మందు కూడా. మేము పొద్దున ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నాము. అయినా సరే 3-4 అవర్స్గా నిల్చున్నాము. మాకు ఇప్పుడు యూరియా సంచులు లేవు. ఇప్పుడు మేము ఏం చేయమంటారు మాకే అర్థం కావట్లేదు. కొద్దిగా మీరన్నా ప్రయత్నం చేసి కొద్దిగా మన సంచులు తెప్పాలని కోరుతున్నాము.